గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత. चिट्ठी आई है, चिट्ठी आई है, आई है चिट्ठी, आई है चिट्ठी, आई है वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद हम बेवतनों को याद, बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन की मिट्टी आई है चिट्ठी, आई है, आई है चिट्ठी, आई है चिट्ठी, आई है वतन से चिट्ठी आई है అంటూ తన గలంతో మ్యాజిక్ చేసినటువంటి వ్యక్తి. ఔర్ ఆహిస్తా కీజియే బాతే అంటూ మధురమైన గొంతుతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆ గొంతు మూగబోయింది. ప్రముఖ గజల్ నేపథ్య గాయకుడు పంకజ్ ఉదాస్ 72 సంవత్సరాల వయసులో పరమపదించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీట్ క్యాండీ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. అంటే 25 ఫిబ్రవరి 2024 ఆయన మరణించారు. ఆయనకు భార్య షరీబా, తర్వాత ఫరీదా, ఆమె భార్య, ఆయన భార్య పేరు ఫరీదా, ఫరీదా తర్వాత కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు, కూతుళ్ళు రేచా, సయాబ్ ఉన్నారు. పంకజ్ ఉదాస్ మరణ వార్తను సయాబ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. కాగా బరువైన హృదయంతో పద్మశ్రీ పంకజ్ ఉదాస్ కన్నుమూశారని తెలియజేయడానికి మేము చింతిస్తున్నామని ఆమె ప్రకటించారు. మంగళవారం పంకజ్ ఉదాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. అంటే 26న ఆయన మరణించారు. ఫిబ్రవరి 26న మరణించారు. 27న అంత్యక్రియలు జరగనున్నాయి. తర్వాత ఆయన సినిమాల్లో నామ్, సాజన్, మోహరా అంటే అనేక హిందీ చిత్రాలకు పంకజ్ ఉదాస్ తన గాత్రాన్ని దానం చేశారు. పంకజ్ గుజరాత్లో నేపథ్యం సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కేశుబాయ్ తీగల వాయిద్యం చిల్లు దిలుబ్రాను వాయించేవారు. ఆయనకి 2 సోదరులు మున్లార్ ఉదాస్, నిర్మల్ ఉదాస్ కూడా గాయకులే. 1986లో విడుదలైన నామ్ చిత్రంలోని చిట్టి ఆయే పాటలో ఆయన ప్రొఫెషనల్ సింగర్గా గుర్తింపు పొందారు ఆ పాటతో. ఆ తర్వాత నుంచి ఆయన చాలా ఆల్బమ్లను రికార్డ్ చేశారు. 2006 భారత ప్రభుత్వం పంకజ్ ఉదాస్కు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఊపర్ మేరా నామ్ లిఖా హై, అందర్ యే పైగామ్ లిఖా హై, ఓ పర్దేశ్ కో జానే వాలే లౌట్ కే ఫిర్ నా ఆనే వాలే, సాత్ సమందర్ పార్ గయా తూ, హమ్కో జిందా మార్ గయా తూ, ఖూన్ కే రిస్తే తోడ్ గయా తూ, ఆంఖ్ మే ఆసూ చోడ్ గయా తూ, కమ్ ఖాతే హై కమ్ సోతే హై బహుత్ జియాదా హమ్ రోతే హై, చిట్ఠీ ఆయీ హై చిట్ఠీ ఆయీ హై, చిట్ఠీ ఆయీ హై వతన్ సే చిట్ఠీ ఆయీ హై, సునీ హో గయి షహర్ కీ గలియా, ఆంఖే బన్ గయి ఆప్కీ గలియా, ఓత్ రహే హై సావన్ కే జులే, మాత్ నహీ తుమ్ ఘర్ పర్ ఆయే, సాత్ సమందర్ అంటూ తన గలంతో మురిపించి మరిపించినటువంటి మహాగాయకుడికి ఇదే పాటతో నివాళి అర్పిస్తున్నాను. ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో పంకజ్ ఉదాస్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి దివ్య స్మృతికి నివాళిని అర్పిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో బల్లెం వేణుమాతో యూట్యూబ్ ఛానల్.